హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ సో రాబోయే రోజుల్లో టీఎస్పీఎస్సి కండక్ట్ చేసే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ను సో ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్ సో రాబోయే టిఎస్పీఎస్సి వచ్చేసి కన్ ఈ నెలలో సో మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఈ నెలలోనే కండక్ట్ చేయబోతా ఉంది సో అదే విధంగా నెక్స్ట్ గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్కి సో అన్నిటికీ ఉపయోగపడే సో ఈ మంత్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ సో చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదామండి సో మొదటి ప్రశ్న చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ బిఏఆర్సి ప్రస్తుత డైరెక్టర్ ఎవరు సో ప్రస్తుత డైరెక్టర్ ఎవరు సో ఆప్షన్స్ వచ్చేసి ఎస్ సోమనాథన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి డాక్టర్ సమీర్ వి కామత్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి అజిత్ కుమార్ మొహంతి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అజయ్ కుమార్ సూద్ సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బిఏఆర్సి ప్రస్తుత డైరెక్టర్ ఎవరు అని అడుగుతున్నారు సో మనం దీంట్లో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఆప్షన్ త్రీ వచ్చేసి అజిత్ కుమార్ మొహంతి అజిత్ కుమార్ మొహంతి సో దీనికి సంబంధించి ఆప్షన్స్లలో చూస్తే మనము సో ఎస్ సోమనాథన్ వచ్చేసి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ వచ్చేసి ఇస్రో చైర్మన్ సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి ఆప్షన్స్ సో దీనికి రిలేటివ్స్లో సో ఇవి కూడా యూజ్ అయ్యేటట్టుగా సో ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది సో చూడండి ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసి ఎస్ సోమనాథన్ అంటే ఇస్రో చైర్మన్ అండి అండ్ నెక్స్ట్ చూద్దాం డాక్టర్ సమీర్ వికాంత్ వచ్చేసి మనకు డిఆర్డిఓ డిఆర్డిఓ డైరెక్టర్ ఆయన సో డిఆర్డిఓ డైరెక్టర్ ఈయన డాక్టర్ వి సమన్కి స సమీర్ వి కామత్ వచ్చేసి అండ్ నెక్స్ట్ అజిత్ కుమార్ మోహంత్ వచ్చేసి మనకు బిఆర్ బిఏఆర్సి చైర్మన్ అండి బిఏఆర్సి ప్రస్తుత డైరెక్టర్ ఈయన అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే మనము అజిత్ కుమార్ సూద్ వచ్చేసి మనకు ప్రిన్సిపల్ సైంటిక్ అడ్వైజర్ అండి టు గవర్నమెంట్ ఇండియా సో ఈయన వచ్చేసి మనకు ప్రిన్సిపల్ సైంటిక్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి ఓకేనా అజయ్ కుమార్ సుమద్ ఎవరు అని అడిగితే మాత్రం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో అన్ని యూజ్ ఆప్షన్సే తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసి ఎస్ సోమనాథన్ ఇస్రో చైర్మన్ నెక్స్ట్ డిఆర్డిఓ డైరెక్టర్ ఎవరు అంటే డాక్టర్ సమీర్ వి కామత్ అండ్ నెక్స్ట్ బిఏఆర్కి డైరెక్టర్ ఎవరు అనంటే అండ్ నెక్స్ట్ అజిత్ కుమార్ మొహంతి అజయ్ కుమార్ సూద్ ఎవరు అనంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గౌట్ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనము క్రింది వాటిలో ప్రపంచంలో అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు ఏది యురేనియం ఉత్పత్తి దారు ఏది అంటే ఆప్షన్ వచ్చేసి కజకిస్తాన్ నమీబియా కెనడా ఆస్ట్రేలియా సో మన ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి కజకిస్తాన్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనము మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అని అడుగుతా ఉన్నారు సో ఇటు వచ్చేసి న్యూక్లియర్ ప్లవర్ ప పవర్ ప్లాంట్స్ నెక్స్ట్ ఇటు వచ్చేసి స్టేట్ అడుగుతా స్టేట్ ఇచ్చింది మనకు సో దీన్ని మ్యాచ్ చేయమంటున్నారు సో ఫస్ట్ వచ్చేసి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నారోరా అటమిక్ పవర్ స్టేషన్ నెక్స్ట్ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంటు నెక్స్ట్ డి వచ్చేసి థారాపూర్ అటమిక్ పవర్ స్టేషన్ నెక్స్ట్ ఈ వచ్చేసి రావర్భాటా న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇటు సైడ్ రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ తమిళనాడు వచ్చిండ్రు సో మనకు దీన్ని మ్యాచ్ చేయాలి ఫస్ట్ మద్రాస్ అటమిక్ పవర్ స్టేషన్ ఏ వచ్చేసి మనకు తమిళనాడులో ఉంది సో ఏ వచ్చేసి తమిళనాడులో ఉందండి సో దీనికి ఆప్షన్ ఫైవ్ ఏ వచ్చేసి ఫైవ్ నెక్స్ట్ నారోరా అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది సో నెక్స్ట్ బి వచ్చేసి ఫోర్ అదేవిధంగా కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి మనకు కర్ణాటకలో ఉంది సో దీనికి ఆప్షన్ దీనికి వచ్చేసి త్రీ నెక్స్ట్ డి వచ్చేసి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో ఉంది సో దీనికి టూ డికి వచ్చేసి టూ అండ్ లాస్ట్ రావర్భాటా న్యూక్లియర్ పవర్ స్టేషన్ వచ్చేసి మనకు ఏ రాజస్థాన్లో ఉంది సో ఇది గుర్తుపెట్టుకోండి సో మద్రాస్ పవర్ అటమిక్ పవర్ స్టే స్టేషన్ వచ్చేసి తమిళనాడు నారోర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ కైగా న్యూక్లియర్ పవర్ స్టేషన్ వచ్చేసి కర్ణాటక తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి మహారాష్ట్ర అదే రావర్ భాటా న్యూక్లియర్ పవర్ స్టేషన్ వచ్చేసి రాజస్థాన్ సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం మనం సో క్రింది వాటిలో యురేనియం ధా ధాతువు ఏది అని అడుగుతున్నారు సో మన ఆప్షన్స్ వచ్చేసి పిచ్ బ్లెండే నెక్స్ట్ మొనటైజ్ మొనజైట్ నెక్స్ట్ హెమటైట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బాక్సెట్ అండి సో దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి సో యురేనియం ధాతు వచ్చేసి మనకు ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ అండి పిచ్ బ్లెండ్ వచ్చేసి యురేనియం సో దీన్ని యూరనైట్ అని కూడా అంటారు సో పిచ్ పిచ్ బ్లెండ్ని యూరెనైట్ అని కూడా అంటారు సో ఇది వచ్చేసి యురేనియం ధాతు సో వీటి ఆప్షన్స్ నెక్స్ట్లో చూద్దాం మొనడైట్ మొనజైట్ వచ్చేసి మనకు థోరియం యొక్క ధాతు అండి థోరియం యొక్క ధాతువు ఇది అండ్ నెక్స్ట్ హెమటైట్ వచ్చేసి దేనికి ధాతు అంటే ఐరన్ యొక్క ధాతువు ఇది అండ్ నెక్స్ట్ బాక్సైట్ వచ్చేసి అల్యూమినియం అండి అల్యూమినియం యొక్క ధాతువు ఇది సో ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో మొన్న వచ్చే వచ్చేసి థోరియం యొక్క ధాతువు హెమటైట్ వచ్చేసి ఐరన్ యొక్క ధాతువు అండ్ నెక్స్ట్ బాస్కెట్ వచ్చేసి అల్యూమినియం ధాతువు అండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం క్రింది వాటిలో ప్రపంచంలో అత్యధికంగా అణుశక్తి ఉత్పత్తి చేసే దేశం ఏది సో అత్యధికంగా అణుశక్తి ఉత్పత్తి చేసే దేశం వచ్చేసి మనకు సో ఆప్షన్స్ యుఎస్ఏ ఫ్రాన్సు చైనా జపాన్ అండి సో అత్యధికంగా అణుశక్తి ఉత్పత్తి చేసే దేశం వచ్చేసి యూఎస్ఏ అండి సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనము ప్రపంచంలో అత్యధిక అనువాయిదాలు కలిగి ఉన్న దేశము ఇది అని అడుగుతా అడిగితే అడిగే ఛాన్స్ ఉంది సో దీనికి ఆప్షన్స్ వచ్చేసి రష్యా యుఎస్ఏ చైనా పైవేవి కాదు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రష్యా అండి రష్యా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి అత్యధిక అనువాయిదాలు కలిగిన దేశము నెక్స్ట్ యుఎస్ఏ నెక్స్ట్ చైనా సో ఇది ఆర్డర్లో ఉందండి సో ఫస్ట్ వచ్చేసి రష్యా దాని తర్వాత యుఎస్ఏ దాని తర్వాత చైనా సో ఈ విధంగా ఆర్డర్లో ఉంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం భారతదేశం మొదటి అణు పరీక్షను ఏ సంవత్సరంలో నిర్వహించింది సో మొదటి అణు పరీక్ష అండి సో ఆప్షన్స్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సెకండ్ ఆప్షన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫైవ్ ఏవి కాదు సో మొదటిది వచ్చేసి మనకు సో ఆప్షన్ టూ అండి కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ సో ఇది వచ్చేసి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మే ఎయిటీన్త్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో కండక్ట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు మే లెవెన్త్ నా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సో సెకండ్ టై సెకండ్ టైం ఇది ఇది వచ్చేసి ఫస్ట్ టైం అండి సో మొదటి అణు పరీక్షను ఏ సంవత్సరంలో నిర్వహించింది అంటే సో మే ఎయిటీన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అండి ఆప్షన్ టూ ఈజ్ అ కరెక్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ అణు కార్యక్రమానికి పితామహుడు అని ఎవరిని పరిగణిస్తారు సో అణు కార్యక్రమానికి పితామహుడు ఆప్షన్స్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి వర్గీస్ కురియాస్ అండ్ నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమీ జే బాబా సో వీటిలో వచ్చేసి మనకు అణు కార్యక్రమానికి పితామహుడు వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి సో దీనికి రిలేటివ్ ఆప్షన్ చూడండి ఎంఎస్ స్వామినాథన్ వచ్చేసి హరిత విప్లవ పితామహుడు అండ్ నెక్స్ట్ వర్గీస్ కురియాస్ వచ్చేసి శ్వేత విప్లవ పితామహుడు నెక్స్ట్ విక్రమ్ సారాభాయి వచ్చేసి అంతరిక్ష పరిశోధన పితామహుడు సో ఇది వచ్చేసి సో దీనికి రిలేటివ్స్లో ఈ విధంగా అడిగితే కూడా సో మీరు ఆన్సర్ చేయొచ్చని ఈ ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది సో వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ అందరికీ ఫర్దర్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి